हाई फ्रेंड्स नैन प्रदीप वेलकम टू मै यूट्यूब झानल फ्रेंड्स मैं यूट्यूब झानल इंटर रिजल्ट संबंध इनफर्मेशन सो मैं आलरे स्क्रीन पैन चुनाव सो मैं इंटर रिजल्ट सायंत्र फोर ओ क्लाक रिजल्ट क्लियर इनफर्मेश अलग राष्ट्र में इतर इंटर परीक्ष शुक्रवार सायं ना गंटक विजयवाड़ आदमी सुरेश गार विधु प्रथम द्वितीय संवस परीक्ष ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్టు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకైతే హాల్ టికెట్ ఏదైతే క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీద మనం నమోదు చేసుకుని సో దానివల్ల ఫలితాలు చూసుకోవాలని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో కర్మకారణంగా ఒకేసారి ఫలితాలు విడుదల చేయడం ఆన్లైన్ విడుదల చేయడం మొదటిసారి అని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు ప్రచారం సీడీ ఇచ్చి సీడీలో దాన్ని ఆన్లైన్ ఉన్న డేటాని ఆన్లైన్లో పెట్టామన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా నేను ఆన్లైన్కి వచ్చేసినాయి. సో ఇది మనకు ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ ఆఫీషియల్ మన బడి కానీ సో ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయన్నమాట. సో ఆ వెబ్సైట్లలో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో నేను చూపిస్తాను చూడండి, మన బడి ఓపెన్ చేస్తాను ఆఫీషియల్ పేజ్ అనమాట. సో చాలామందికి రియల్ చిల్లు మన బడి ఎక్కువ ఫాలో అవుతారు. సో అందుకని మన బడి ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఓపెన్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూపిస్తాను, ఎక్కువ ఫాలో అవుతారు. సో అందుకని మన బడి ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఓపెన్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని చెప్పేసి క్లియర్గా అవైలబుల్ అటు టుమారో టుడే ఫోర్ ఓ క్లాక్ అని చెప్పేసి ఉంది. సో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అవైలబుల్ టుడే ఫోర్ ఓ క్లాక్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఇలా మనం రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ బ్యాక్ చూపిస్తాను చూడండి ఒకసారి పేజ్. సో ఇక్కడ ఈ పేజ్లో చూడొచ్చు మనకు ఏదైతే మనకు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ డీటెయిల్స్ మనకు ఫాస్ట్గా రావాలి అంటే డైరెక్ట్ మన మొబైల్కి మన రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ మన ఫోన్ నెంబర్, స్టూడెంట్ నేము, సిటీ, డిస్టిక్, ఇంటర్ గ్రూప్, సో ఇవన్నీ ఇలా ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ చేసుకుని లాగిన్ కావాలన్నమాట. సో అప్పుడు మనకు డైరెక్ట్ ఆటోమేటిక్గా మన మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబర్లు వచ్చేస్తాయి. సో ఇవన్నీ చూడొచ్చు మనకు క్లియర్గా. సో నేను ఫస్ట్ ఇయర్ చూపిస్తాను మీకు క్లియర్గా ఈజీగా ఐడి ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అన్నిటి ఒకేలాగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు రిజల్ట్స్ చూసుకోవాలన్నమాట. సో నాకు పాత ప్రీవియస్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రేడ్స్ ఎన్ని ఉన్నాయి. సో మన మార్క్స్ ఏ మార్క్స్ ఏ రేంజ్లో వస్తాయని ఇక్కడ చూడొచ్చు. అలాగే గ్రేడ్స్ ఏ గ్రేడ్స్ ఉన్నాయని ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఏంటి పాయింట్స్ వచ్చాయి ఏంటి అది చూసుకోవచ్చు. మనకు రిజల్ట్స్లో కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్. సో ఈ పేజ్ని మీకు గుర్తుపెట్టుకోవడం లేదా మీ వెబ్సైట్లో ట్రై చేసుకోండి. సో ఈ మార్క్స్ పరంగానే మనకు రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ ఇయర్ అనమాట చూడొచ్చు 2019 ఎంటర్ అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది పేజ్. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ నెంబర్. సో మీరు హయా హాల్ టికెట్ నెంబర్ మా హాల్ టికెట్ నెంబర్ ట్రై చేసేసి సెలెక్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్. సో మీ ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేసే కాబట్టి మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ వస్తుంది. సో మీ సెకండ్ ఇయర్ లాగిన్ లోపల చేస్తే సెకండ్ ఇయర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేస్తారా మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇలా వస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తారు డీటెయిల్స్ అని. సో ఇక్కడ చూడొచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వస్తుంది. అలాగే మీ నేమ్ వస్తుంది అక్కడ. సో మీకు ఇది ఎంత పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ లేదా జీబీ ర్యాంక్స్ వచ్చినాయని చూపిస్తుంది. అలాగే రిజల్ట్స్ వస్తు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ సబ్జెక్ట్స్, గ్రేడ్స్, ఇండికేటర్స్, అలాగే గ్రేడ్ పాయింట్స్ అని సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్గా గ్రేడ్ పాయింట్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా వస్తు చూపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇది కింద మీరు చూసుకోవచ్చు మనకు ఏ పాయింట్ ఎలా ఉంది అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనకి రిజల్ట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నేను సో ఆల్రెడీ వీడియో చెప్పినట్టు ఇంత సంబంధించిన వీడియోస్ నన్ను చాలామంది అడిగారు. సో దాని చూడడానికి పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.